220 రోజులు పైచిలుకు పాదయాత్ర చేసి 3000 కిలోమీటర్లు పైగా నడిచి 97 నియోజకవర్గాలు ప్రత్యక్షంగా అక్కడ ఉన్న ప్రజల కష్టాలన్నీ సాధక బాధలు తెలుసుకొని ఇది లోకేష్ గారి రోజు. ఇది ఆయన రోజున ప్రత్యేకించి ఆయనే ఉండాలి తప్ప ఇంకా వేదిక పైన నేను ఉండడం సబబా అంటే కాదు, మీరు ఖచ్చితంగా ఉండాలి అని లోకేష్ గారు మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానిస్తే 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు మనస్ఫూర్తిగా నేను ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చాను. పాదయాత్ర జగన్ గారి పాదయాత్ర లాంటిది కాదు, ఇది బొగ్గలను మీరే పాదయాత్ర కాదు, ఇది కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర, మాటలతో ఉన్న పాదయాత్ర కాదు, చేతలతోటి చూపించే పాదయాత్ర. అలాంటి పాదయాత్రని చేసిన లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒకసారి నాకు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా అసూయ ఉంటుంది, నాకు నేను నడుద్దాం అంటే నాకు నడవనిచ్చే పరిస్థితి ఉండదు. పాదయాత్ర వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయి, చాలామందితో సాధక బాధలు తెలుసుకోవచ్చు, కష్టసుఖాలు పంచుకోవచ్చు. అలాంటి అవకాశం నాకు లేనందుకు ఈరోజు నాకు చాలా బాధగా, అలాంటి నాకు రాని అవకాశాన్ని లోకేష్ గారు దిగ్విజయంగా చేయటం, పూర్తి చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు వేదన అర్థం చేసుకున్నామని, శ్రీమతి భువనేశ్వరి గారి బాధని దూరం నుంచే అర్థం చేసుకున్నామని, నేనేమి ఆశించి మద్దతు ఇవ్వలేదు. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నా వంతు సాయంగా ఉండాలి అని చెప్పి బయటికి వచ్చి రాజమండ్రి జైలు వారిని మాట్లాడి ఇన్ని దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో జాతీయ స్థాయిలో ఎన్డీఏ లాంటి దీనికి పక్షానికి చాలా కీలకమైన బాధ్యతలు వహించిన వ్యక్తి, ఆయన్ని జైల్లోకి అన్యాయంగా పెట్టడం చాలా చాలా బాధ కలిగించింది. కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పుకి సోనియా గాంధీ గారు పెట్టారు జగన్ గారిని జైల్లో, ఆ కక్ష చంద్రబాబు గారి మీద చూపించడం చాలా అవివేకం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి 2014 నుంచి విభజన జరిగినప్పటి నుంచి ఈరోజున హైదరాబాద్ రాజధాని ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉమ్మడిగా అభివృద్ధి చేసిన రాజధాని, మనకి రాజధాని లేకుండా విభజన జరిగి సరైన పంపకాలు లేకుండా విభజన జరిగి ఇలాంటి కష్ట సమయాల్లో నేను ఆ రోజున తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి సంయుక్తంగా నేను పోటీని విరమించుకొని మరీ మద్దతు ఇచ్చాను. దానికి కారణం కూడా ఒక దశాబ్దం పాటు ఒక పార్టీని నడపాలి అంటే చాలా బలమైన అనుభవం ఉండాలి, కూర్చొని అనుభవంతో భవిష్యత్తులో పార్టీ చాలా అవసరం అని చెప్పి నేను ఒక దశాబ్ద కాలం పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉందాం అని ఆలోచించి ఆ రోజున తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపాం. ప్రభుత్వం వచ్చింది ఆ రోజున, దురదృష్టవశాత్తు చిన్న అభిప్రాయ భేదాలు కావచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కావచ్చు,
2019లో అది ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. ఆ తీసుకెళ్ళలేని లోటు, దాని తాలూకు రియాక్షన్ జగన్, వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చేసింది. నేను ఏ రోజున కూడా ఒక దశాబ్దం కాలం పాటు చాలా సుదీర్ఘమైన అనుభవజ్ఞుల రాజకీయాలకు కావాలి, ఈ ఆంధ్రప్రదేశ్కి కావాలి, నా వంతు కృషి నేను మద్దతు ఇద్దామని ఆ ప్రయత్నంలో మనం మిస్ అయ్యాం దాన్ని. ఈ 2024 మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. అసలు నేను అడుగుతా ఉన్నా, మీరు కలిసి ఇంతకు ముందు పోటీ చేశారు, చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసిన తర్వాతే అధికారంలోకి వచ్చాడు, చంద్రబాబు నాయుడు గారితోనే అంతకాగారు, చంద్రబాబు నాయుడు గారితోనే పరిపాలన చేయించారు. ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి పోటీ చేసి, లోకేష్ గారు కాదు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో మీరు ఏమి చేయగలిగారని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు అడ్డగోలుగా పరిపాలన చేశారు. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 2014 నుంచి 2019 వరకు మీరు అతి దౌర్భాగ్యమైన పరిపాలన చేశారు, దానికి పవన్ కళ్యాణ్ గారు మీరు బాధ్యులు కాదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజున చివరిలో ఏమన్నారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతాడో విందామని అనుకున్నా నేను. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత చివరిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని దూషించని విధంగా దూషించాడు, దూషించకూడని విధంగా కూడా. చివరికి లోకేష్ బాబును కూడా డైరెక్ట్గా విమర్శించాడు. ఏమని, నా తల్లిని దూషించావు నువ్వు, నీ సంగతి తేలుస్తాను, మర్చిపోను అన్నావు. నువ్వు మర్చిపోయావేమో ఇప్పుడు. ఇంకో మాట ఏమన్నాడు, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవనటువంటి లోకేష్ పంచాయతీరాజ్ మంత్రి అయ్యాడు, ఏమిటి కర్మ అన్నాడు. అన్నావు కదా, మళ్ళీ ఏం మాట్లాడతాడో చూశా నేను. ఆయన చేసింది పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర లాంటిది కాదంట, ముద్దులు పెట్టుకునే పాదయాత్ర కాదంట. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ముసలి వారిని ఆప్యాయంగా పలకరించి గుండెలకు హత్తుకొని ఆయన ముద్దు పెడితే దాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడారు. మీరు పాదయాత్ర తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పాదయాత్రకి ఈ పాదయాత్రకి పోలిక ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నా. అది గొప్ప పాదయాత్ర అని పోల్చేటటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారు, పాపం దురదృష్టం. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే పొత్తు, నేను ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నాను, గుర్తుందన్నమాట, సంతోషం, ఆల్రెడీ పొత్తులో ఉన్నాను, నేను తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళాను, మా ఇద్దరి పొత్తుని ఆశీర్వదించమని మేము అమిత్ షా గారిని అడిగాము అన్నారు. ఏమి లాజిక్ అయ్యేది నాకు అర్థం కాల, ఏమి అన్యాయమయ్యా నాకు ఇది అర్థం కాల, ఏమి నైతికత అయ్యా పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థం కాల. అర్థమైతే మీరైనా చెప్పండి. భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉండి తెలంగాణలో పోటీ చేసి తుక్కుతుక్కుగా ఓడిపోయాడు. ఇవాళ ఏమంటా అంటే నేను తెలుగుదేశంలో పొత్తులో పెట్టుకున్నాను, మీరు ఆశీర్వదించమంటున్నాడు. అంటే అసలు పొత్తులో ఉన్నావా లేదా, నీకు అలవాటే లేదు. రాజకీయంగా ఒకరితో పొత్తులో ఉండి మరొకరితో రహస్యంగా సంసారం చేయడం నీకు నీకు రాజకీయంగా కాకపోయినా నీకు నిత్య జీవితంలో నీకు అలవాటే. అదే పద్ధతుల్లో ఇవాళ ఇక్కడ బంధం తెగ్గొట్టుకోకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళతో బంధం పెట్టుకొని ఈ బంధం వారిని ఆశీర్వదించమని అడిగేటటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఆ పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉంటాడు కదా నాదెళ్ళ మనోహర్ గారు, ఏమన్నాడు చూసారా, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో లోకేష్ బాబుని నాయకుడిని చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అన్నాడు. మీ బతుకు చెడ, మీ పార్టీ పుట్టింది లోకేష్ బాబుని బలోపేతం చేయడానికని అడుగుతా ఉన్నా. మీరు బలోపేతం కావడానికా, లేక తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికా, లేక లోకేష్ని బలోపేతం చేయడానికా నేను అడుగుతా ఉన్నా.
ఏమిటి మాటలు నాకు అర్థం కాలేదు. మీది ఒక రాజకీయ పార్టీ, మీ రాజకీయ పార్టీ మరొక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఒక అసమర్థుడైనటువంటి రాజకీయ నాయకుడిని, తిరస్కరించబడినటువంటి రాజకీయ నాయకుడిని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని నాదేళ్ళ మనోహర్ అంటే తాముగా కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ గారు. నాకు అర్థం కాల ముందు రాకూడదు అనుకున్నానంట, ఎందుకంటే నేను వస్తే ఆయన బలపడ్డు కాబట్టి ఆయన్నే బలం చేకూర్చే విధంగా మేము రాకూడదు అనుకున్నాం, తర్వాత మళ్ళీ రావాలని నిర్ణయించుకోండి. మీరు ఎందుకు రాకూడదని అనుకున్నారో, ఎందుకు తర్వాత రావాలని అనుకున్నారో జనానికి తెలియదు అనుకుంటున్నారా? మీ ప్యాకేజీ డ్రామాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? చంద్రబాబు వెళ్ళి ఇంటికి వెళ్ళి బతిమిలాడి ప్యాకేజీలు మాట్లాడుకున్న తర్వాత కదా లోకేష్ గారికి గల యువగల ముగింపు సభకి పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వెళ్ళింది. ఇలా ఒక దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి అక్కడ చేశారు.